మైటమేరియా ప్రణామల వందనాలండి. ఈరోజు మరి దేవుని వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలండి. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. Matthew 5:23-24. Therefore, if thou bring thy gift to the altar, and there rememberest that thy brother hath aught against thee, leave there thy gift before the altar, and go thy way. First be reconciled to thy brother, and then come and offer thy gift. మరి చూడండి, బలిపీఠం వద్ద అర్పణం అర్పించుండగా నువ్వు ఎప్పుడైతే మరి ప్రార్థన చేస్తున్నావో అక్కడ నీ సహోదరునికి నీ మీద నీ సహోదరునికి ఏదైనా విరోధం ఏదైనా ఉంటే అక్కడ దాన్ని విడిచిపెట్టేసి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడాలి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుందండి. అవునండి, మరి చూడండి, మరి జర్మనీ దేశంలో ఒట్టో అనే మరి ఒక భక్తిపరుడైన రాజు ఉన్నాడంటండి. మరి ఒకరోజు దేవాలయంకి వెళ్ళి మరి ప్రార్థన చేసుకోవాలని అనుకున్నప్పుడు మరి ఆయన వెళ్ళడం జరిగిందంటండి. మరి అయితే ఆ మందిరం బయట మరి చాలా మరి చింపిగుడ్డలు ధరించి మరి చాలా అగ్లీగా కనిపిస్తున్న ఒక వ్యక్తి కనిపించారంటండి. కనిపించినప్పుడు అయితే దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మరి ఆయన తన తమ్ముడైన హెన్రీ అని గుర్తించడం జరిగిందంటండి. అయితే హెన్రీ అంతకుముందు మరి ఒట్టో మీద మరి ఎంతగానో మరి కుట్ర చేసి మరి అక్కడ నుంచి తనకి కీడు చేసి మరి అక్కడ పారిపోయినట్టుగా అతనికి గుర్తుకొచ్చి మరి వెంటనే అతన్ని అసహించుకుని తోసేసి ఇంకా దేవాలయంలోకి మరి రాజుగారు వెళ్ళిపోయారంటండి. వెళ్ళిపోయిన తర్వాత అయితే మరి ప్రసంగ పీఠం నుంచి మరి వాక్యం వస్తుందంటండి. అదేంటంటే మత్తయి సువార్త 18:21-22 ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువ, నా సహోదరుడు ఎవరైనా నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలను, 7 మార్లు అని అడగగా, అందుకు యేసు, 7 మార్లు మట్టుకే కాదు 77 మార్లు అయినా క్షమించవలను. మరి 7 సార్లు క్షమించడం కాదు, నీ సహోదరుని 77 సార్లు అయినా నువ్వు క్షమించాలి అనే వాక్యం మరి విన్నప్పుడు మరి ఆయన ఎంతగానో మరి తన మనసులో కన్ఫెస్ అయ్యి మరి పశ్చాత్తాపం చెంది మరి హెన్రీ దగ్గరికి వెళ్ళి మరి ఆయన ఓదార్చడం జరిగిందంటండి. అయితే మరి హెన్రీ కూడా మరి తను కూడా మరి తన మనసు మార్చుకుని మరి తన అన్నతో తన జీవితకాలం అంతా కూడా మరి తనకి ఒక మంచి సేవకునిగా మరి తనతో పాటు కాలం గడపడం జరిగిందంటండి. మరి చూడండి, మరి ఆయన ఎన్నో రాజ్యములు మరి జయించడం జరిగింది, కానీ తన అహమును తన ద్వేషమును మరి క్షమించలేని మనసును మరి ఆ రోజు జయించిన జయమే అతనికి పెద్దదిగా అనిపించిందంటండి. అవునండి, మరి నీ అర్పణం అర్పించుచున్నప్పుడు మరి ఏదైనా నీ సహోదరుని నీ మీద ఏదైనా విరోధం ఉంటే మరి అక్కడే విడిచిపెట్టేసి మరి వెళ్ళి క్షమాపణ అడగాలి అని చెప్పేసి మరి దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఓకేనండి, మరి ఈ చిన్న వాక్యాన్ని బట్టి మనం చిన్న ప్రేయర్ చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ప్రభు, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి, నాయకు సహాయం చేయాలి దేవా. ఇదిగో ప్రభా, నాయన 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 అయ్యా దేవా తండ్రి, నాయన ప్రభా, ఏసయ్య దేవా, మాకు కీడు చేసిన వారిని ప్రభా తండ్రి, నాయన ప్రభా, ఏసయ్య దేవా, దేవా తండ్రి నాయన, మా ఎడలు తప్పిదం చేసిన వారిని కూడా తండ్రి, నాయన ప్రభా, దేవా నాయన, 7 మార్లు కాదు 77 మార్లు నాయన క్షమించాలని ప్రభా మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. నాయన క్షమించే మనసును ప్రభా మీరు దయచేయండి నాయన. దేవా, మీరు సిలువ మీద ఎంతో బాధపడుతూ కూడా తండ్రి మిమ్మల్ని సెలవేసిన వారిని తండ్రి నాయన, మిమ్మల్ని బాధ పెట్టిన వారిని, హింసించిన వారిని తండ్రి ఎంతగానో క్షమించారు. వారి కొరకు నాయన మీరు ప్రార్థన చేశారు కదా నా తండ్రి. దేవా తండ్రి అయిన దేవా నాయన ప్రభు వయసయ్య దేవా, అలాంటి మనసు నాయన మాకు దయచేయండి నాయన ప్రభా. నాయన కృప చూపించండి, దయ చూపించండి తండ్రి, సహాయం దయచేయండి నాయన దేవా. మరి ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే చూస్తున్నారో దేవా వారికి మీ ఆత్మను తోడుగా ఉంచండి నాయన. ఈరోజు వారు చేసే పనులు అన్నిటిలో కూడా నాయన మీ జయమని దయచేయమని ఈ చిన్న ప్రార్థన ఏసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.